సినిమాల్లో చేసే క్యారెక్టర్లకి బయట ప్రభాస్ వ్యక్తిత్వానికి అసలు సంబంధమే ఉండదు. అసలు తాను ఇండియాలోనే పెద్ద స్టార్ అనే ఫీలింగ్ కూడా ప్రభాస్ లో కనిపించదు. అందుకే ఫ్యాన్స్ సహా సెలబ్రిటీలు కూడా ప్రభాస్ ను డార్లింగ్ అని పిలుస్తుంటారు. ఇక తాజాగా హంస నందిని తనకి ప్రభాస్ కి మధ్య జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ గురించి చెప్పింది. మిర్చి సినిమాలో మిర్చి లాంటి కుర్రాడు పాటికి హంస నందినితో కలిసి ప్రభాస్ స్టెప్లు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ సమయంలో ప్రభాస్ చేసిన ఓ పని గురించి హంస చెప్పుకొచ్చింది. ప్రభాస్ కి చాలా సిగ్గు, మిర్చి తర్వాత మేము ఒక పార్టీలో కలిసాం, అయితే మిర్చి షూటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆడియో రిలీజ్ కి కానీ ఫంక్షన్స్ కి కానీ అందుబాటులో లేను, అలానే రిలీజ్ టైంలో కూడా వేరే ప్రాజెక్టుల వల్ల బిజీగా ఉన్నాను. మిర్చి సినిమా హిట్ అయిన తర్వాత నా తర్వాతి షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను, అప్పుడే ప్రభాస్ ను పార్టీలో కలిశాను. నీ సాంగ్ పెద్ద హిట్ అయిందని నీకు తెలుసా అని అడిగాడు ప్రభాస్. లేదు, నేను సినిమా కూడా చూడలేదు అని చెప్పా. దీంతో వెంటనే దగ్గరలోని థియేటర్లో టికెట్ బుక్ చేసి వెంటనే వెళ్ళి చూడమని చెప్పాడు. పైగా సినిమాలో నా సాంగ్ ఎప్పుడొస్తుందో ఆ టైం కూడా చెప్పాడు. దీంతో ఆ సాంగ్ వచ్చిన సమయంలో థియేటర్స్ కి వెళ్ళి చూశాను. ప్రభాస్ చాలా స్వీట్ అంటూ హంస నందిని చెప్పింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో తాను క్యాన్సర్ ను జయించడానికి ఎలా పోరాడిందో కూడా చెప్పుకొచ్చింది. క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పుడు నేను మొదట భయపడ్డాను. కీమోథెరపీ ఇలా ఇవన్నీ చేయించుకోవాలి, హెయిర్ తీసేయాలి, ఇలా చాలా టెన్షన్స్ ఉండేవి. కానీ ఆ సమయంలో నేనే ధైర్యం లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకెలా ఉంటారో అనిపించింది. దీంతో క్యాన్సర్ తో ధైర్యంగా పోరాడాను, చివరికి నేనే గెలిచాను అంటూ హంసానందిని చెప్పింది. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్ళీ వరుస సినిమాలు చేస్తోంది హంసానందిని. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఆమెకి అవకాశాలు దక్కుతున్నాయి. కలికి హిట్ అయిన సంబరాల్లో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ కి హంసానందిని వీడియో బాగా నచ్చింది. దీంతో ఆ వీడియోను కూడా వైరల్ చేస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.